వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా డెప్త్ బౌలర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్ ఎంత పనిచేసిందో మనందరికీ తెలిసిందే. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పాక్ ఓపెనర్ ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. అయితే అది నో బాల్ కావడంతో అతడు బతికిపోయాడు. తనకు అందువచ్చిన లైఫ్ ని సద్వినియోగం చేసుకున్న ఫకర్ జమాన్ ఆ తర్వాత భారత బౌలర్లను చీల్చి చెండాడాడు. ఈ క్రమంలో వన్డేలో తన తొలి సెంచరీని నమోదు చేసి పాకిస్తాన్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టాస్ పొడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించడంతో ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఈ సందర్భాన్ని వాడుకుని ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచాలని కర్ణాటక కేడర్ కు చెందిన పోలీస్ ఆఫీసర్ సంజయ్ అగర్వాల్ భావించారు. బుమ్రా నో బాల్ వేసిన ఫోటోను ఆయన వాడుకున్నారు. గీత దాటకండి, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్న సందేశం ఈ ఫోటో ద్వారా ప్రజలకు ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా యువత ట్రాఫిక్ రూల్స్ ను పాటించరు, అయితే క్రికెట్ ద్వారా ఈ సందేశం ఇస్తే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో తాను ఇలా చేశానని, రెడ్ లైట్ ను దాటి వెళ్తే అది వాళ్ల ప్రాణాలకే ప్రమాదమని చెప్పడమే తన ఉద్దేశమని సంజయ్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.